Hi friends, this video is jewelry making. So, we have different style jewelry pet call and interest. So, I have interest in different styles. This is the South Sea Pearls. Different ka make chestunnanu ante chala simple ga make chesukochu big size South Sea Pearls tho nenu oka 1 gram pendant ni aithe use chestunnanandi. So adi ela ani chuse mundu ee saree gurinchi oka saari meeku cheptanu. So ee saree fabric vachesi pure tusser andi, tusser plain teeskunnanu. Idi nenu vachesi meters lekka teeskunnanandi ante 620 teeskunnanu. Maniki vachesi 5 and halfs aithe saree ki saripothundi, but blouse ki kuda nenu same teeskunnanu anamata. So idu vachesi nenu long and short mottam kuda stitch chesindanandi and idi daggaraga cheppalante paina kinda border style lo vesanu and pallu vachesi ila vesanandi. So idantha kuda hand embroidery anamata daggaraga ee vidhanga vesanu pallukaithe. So mana ishtam andi, manam kavalante heavy ga chesukochu ledhu just border style lo kuda chesukochu. Idi nenu work chesaithe dadapu oka 20 years back andi. So deeniki blouse vachesi full work chesukunnanu chudandi, ila untundi blouse work aithe meeku daggaraga chupisthanu. Idi nenu already aithe na saree designing vaatilla aithe chupinchanandi, but meeku inka look wise ga teliyatam kosam aithe chupisthanu chudandi. Idantha kuda handwork anamata, mottham kuda blouse anta chesanu, but ippudaithe ee blouse patte stage lo aithe nenu lenandi. So idu vachesi pallu kuda chudandi daggaraga chaala chaala baaguntundi. మనకి ఇంత వర్క్ చేయాలంటే టైం అయితే చాలా పడుతుందండి. సో నేనైతే నా స్టడీస్ టైం అప్పుడు హాలిడేస్లో అలా నాకు ఇంట్రెస్ట్ కాబట్టి పెయింటింగ్ కానీ ఇట్లా అండ్ కుకింగ్ క్లాసెస్కి కూడా వెళ్ళేదాన్ని, కుకింగ్ కూడా ఇంట్రెస్ట్గా చేసేదాన్ని చిన్నప్పటి నుంచి. సో ఇదన్నమాట నేను శారీ గురించి మీకు చెప్పాలనుకున్నది. మనకి చెప్పాలంటే కలర్స్ ఏవైనా సరే లైట్ కలర్ మీద మనం వర్క్ కానీ పెయింట్ కానీ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. నా పెయింటింగ్ శారీస్ కూడా ఉన్నాయి, నేను ఎప్పుడైనా కట్టుకున్నప్పుడు వాటి గురించి కూడా మీకు క్లియర్గా అయితే చెప్తాను. ఇప్పుడు లేట్ చేయకుండా నేను ఏ జ్యువెలరీ మేక్ చేస్తున్నానని చూసేయండి. సో ఇవి వచ్చేసి సౌత్ సీ పర్ల్స్ అండి. సో మంచి క్వాలిటీ అన్నమాట. సో దీనికి వచ్చేసి నేను పెండెంట్తో మేక్ చేస్తున్నాను. ఈ పెండెంట్ 1 gramది, చాలా చాలా బాగుంది క్వాలిటీ అయితే. మనకి ఇది ఫినిషింగ్ కూడా చూడండి, చుట్టూ కూడా చక్కగా పర్ల్స్ వచ్చి ఇలా మధ్యలో రూబీ స్టోన్ వచ్చింది. సో దీనికి వచ్చేసి ఇయర్ టాప్ ఇలా సెట్గా వచ్చింది అన్నమాట. నేను ఈ పెండెంట్ సెట్ అనేది ఇలా తీసుకున్నాను విత్ ఇయర్ టాప్స్తో. సో ఇప్పుడు దీన్ని మధ్యలో వచ్చేసి ఈ తంబల్స్తో కలిపి మేక్ చేస్తున్నాను, ఎందుకంటే మనకి రూబీస్ కూడా వచ్చినాయి కాబట్టి. సో ఇలా ప్యాటర్న్ అయితే చేస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి నీడిల్కి అయితే నైలాన్ థ్రెడ్ అనేది ఎక్కించానండి. 2 లైన్స్ తీసుకున్నాను, ఎందుకంటే ఇవి కొంచెం బిగ్ సైజ్ పర్ల్స్ కాబట్టి 2 లైన్స్ తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ పర్ల్స్ అనేవి కౌంట్ చేసుకోవాలండి ఎన్ని ఉన్నాయి అని చెప్పేసి. మనం ప్యాటర్న్ పెట్టుకోవాలి కాబట్టి బోత్ సైడ్ ఈక్వల్గా రావడానికి కౌంట్ చేసుకున్నాను. 42 పర్ల్స్ అయితే ఉన్నాయండి. సో నేనైతే 21 21 బోత్ సైడ్కి రావాలి కదా, ఆ విధంగా ప్లాన్ చేస్తున్నాను. ఇదైతే చాలా బిగ్ సైజ్ బీడ్స్ కాబట్టి మనకు చాలా ఫాస్ట్గా మేక్ చేసుకోవచ్చు. చెప్పాలంటే ఒక 5 to 10 మినిట్స్లో అయిపోతుందండి మనకి నాట్ వేయటం కానీ అంతా. సో ఫస్ట్ ప్లెయిన్ అనేది బ్యాక్ సైడ్ ఎక్కిస్తున్నాను. నీడిల్ కూడా కొంచెం మనకి లావు ఉన్నప్పటికీ ఏం ప్రాబ్లం ఉండదు, ఈజీగా వెళ్ళిపోతాయి. సో నేను ప్లెయిన్ వచ్చేసి ఒక 16 బీడ్స్ అయితే ఎక్కించుకుంటున్నానండి, అంటే మనం ప్లాన్ చేసుకున్న దాన్ని బట్టి ఉంటుందన్నమాట. నా దగ్గర తంబుల్స్ అనేవి ఇట్లా ఒక 4 పీసెస్ ఉన్నాయి, దాన్ని బట్టి నేను మేక్ చేస్తున్నాను. 16 పీసెస్ ఎక్కించుకున్న తర్వాత ఒక తంబుల్ అయితే పెట్టుకుంటాను. అంటే ప్యాటర్న్స్ అనేది మన ఇష్టం అండి, మనకి ఎక్కువగా ఇవి పెట్టుకోవాలి, మెరూన్ కలర్ ఎక్కువ విజిబిలిటీ ఉండాలంటే ఇంకెక్కువ పెట్టుకోవచ్చు అన్నమాట. సో నేను ఇప్పుడు 2 పర్ల్స్ ఎక్కించుకుంటున్నాను. 2 ఎక్కించిన తర్వాత మళ్ళీ ఒకటి, అంటే ఈ విధంగా వస్తుందన్నమాట. సైజ్ కూడా మనం తీసుకున్న పర్ల్ సైజుకి తగ్గట్టు పెట్టుకున్నానమాట. నెక్స్ట్ ఒక 3 పర్ల్స్ అయితే ఎక్కించుకుంటున్నాను, 2 కాదండి ఈసారి 3 ఎక్కిస్తున్నాను. 3 ఎక్కించిన తర్వాత ఈ పెండెంట్ అనేది పెట్టేస్తున్నాను. ఇదేంటంటే మనకి అటాచ్ అయి ఉంటుందండి, డిటాచబుల్ కాదు. సో అందుకని
ఇక్కడ పెండెంట్ దగ్గర కాబట్టి నేను 3 ప్లాన్ చేస్తున్నాను ఈ గ్యాప్ అనేది ఫిల్ అవటం కోసము ఇప్పుడు మళ్ళీ ఇంకొక 3 పర్ల్స్ ఎక్కిస్తున్నాను మనకి తంబుల్స్ ఎక్కువ కావాలి అంటే ఎక్కువగా కూడా వేసుకోవచ్చు అంటే ఇట్ సైడ్ ఒక 3 వచ్చేలాగా అలా కూడా ప్లాన్ చేసుకోవచ్చు ఇప్పుడు 2 పర్ల్స్ ఎక్కిస్తున్నాను మళ్ళీ ఒక తంబుల్ ఇంకా రిమైనింగ్ అంతా కూడా బ్యాక్ సైడ్ ప్లెయిన్ ఎక్కించేసేయాలి సో ఇప్పుడు ఇట్ సైడ్ కూడా మనకి ప్లెయిన్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఒక 16 బీట్స్ అయితే వస్తాయండి మీకు చూపిస్తాను ఇప్పుడు పెండెంట్తో పెట్టి ఈక్వల్గా వచ్చిందా లేదా అనేది సో ఇలా వస్తుంది మనకి చూడండి ఈ పెండెంట్కి తగ్గట్టు పర్ల్స్ కూడా మనకి సౌత్ సీ పర్ల్స్ ఇవి ఒరిజినల్స్ కాబట్టి మనకి చాలా లుక్ వస్తుంది ఎప్పుడైనా సరే ఈ బీట్స్ క్వాలిటీ కానీ మన న్యాచురల్ బీట్స్ని యూజ్ చేసినప్పుడు పెండెంట్ కూడా కొంచెం క్వాలిటీని చూస్ చేసుకుంటే చాలా అందంగా ఉంటుంది సో ఇలా వస్తాయన్నమాట ఇప్పుడు వచ్చేసి నేను బ్యాక్ సైడ్ అయితే ఇట్లా థ్రెడ్ పెట్టుకుంటున్నానండి డోర్ ఇది ఎందుకంటే ఇది పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి అడ్జస్ట్మెంట్ అనేది ఉంటుంది లెంత్ కిందికి కావాలంటే క్రిందికి పైకి సో మన శారీకి తగ్గట్టు మనం కొంచెం కిందకి పెట్టుకుంటే బాగుంటుందంటే క్రిందకి పెట్టుకోవచ్చు సో ఇది వచ్చేసి నేను ఇప్పుడు బ్యాక్ సైడ్ అయితే థ్రెడ్కి నాట్ వేసేస్తున్నాను జస్ట్ ఇక్కడ కొంచెం వ్యాక్స్ అప్లై చేసేసుకొని సో ఇది మనకి హోల్ కూడా పెద్దగానే ఉంటుందండి మిడిల్లో సో లేదు అనుకుంటే మనకి ఓపెన్ బుల్ కూడా దొరుకుతాయి సో నేనైతే ఇలా ఫిక్స్డ్గా వేసేస్తున్నాను చేంజ్ బుల్ కూడా పెట్టుకోవచ్చు కావాలంటే అప్పుడు బ్యాక్ సైడ్ వచ్చేసి మనం ఒక సర్కిల్ షేప్ కానీ లేదా థ్రెడ్ని డైరెక్ట్గా వేయకుండా ఉండాలి అంటే కంపల్సరీ మనం థింగ్ అనేది యాడ్ చేయాల్సి ఉంటుంది బ్యాక్ సైడు నేనైతే థ్రెడ్డే డైరెక్ట్గా నాట్ వేసేస్తున్నాను ఇది ఎప్పుడు కూడా ఒక 2-3 టైమ్స్ వేసుకుంటే మనకి స్ట్రాంగ్గా ఉంటుందండి దట్టు బీట్స్ సైజ్ కూడా కొంచెం బిగ్ సైజ్ కాబట్టి కొంచెం స్ట్రాంగ్గా వేసుకోవాలి ఇది వేసుకున్న తర్వాత ఈ బీట్స్ అన్నీ దగ్గరికి జరిపేసుకుని మళ్ళీ ఇట్ సైడ్ కూడా అదేవిధంగా డోరీకి ఇంకొక వైపు నాట్ వేసుకోవాలి ఇప్పుడు సెకండ్ సైడ్ నాట్ వేసేటప్పుడు కొంచెం టైట్ చేసుకుని మనం వేసుకోవాల్సి ఉంటుందండి సో ఇట్లా ఒక 2-3 టైమ్స్ వేసుకొని కట్ చేసేసుకోవాలి నాట్ వేసిన తర్వాత కొంచెం థ్రెడ్ ఉంచుకొని కట్ చేసుకోవాలండి మరీ ఎడ్జ్కి కాకుండా సో ఇట్ సైడ్ కూడా ఇప్పుడు హీట్ చేసుకోవాలి సో మేకింగ్ అనేది విత్ ఇన్ 5 మినిట్స్లో చాలా ఈజీగా చేసుకోవచ్చండి సో ఇది చూడండి ఎంత బాగుందో ఇది మనకి చక్కగా సెట్ వైజ్గా పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది పెట్టుకుంటే ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను సో పెట్టుకుంటే ఇలా ఉంటుందండి ఇది వచ్చేసి మనకి సింపుల్గా ఉంటుంది కానీ కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్లో అయితే చేశాను అండ్ ఈ పెండెంట్ అండ్ మనకి ఇయర్ టాప్స్ కూడా క్వాలిటీ అయితే చాలా బాగున్నాయండి దీనిలో యూస్ చేసిన స్టోన్స్ అన్నీ కూడా ఒరిజినల్ అవడంతో మనకి లుక్ వైజ్గా అయితే చాలా బాగుంది ఒకసారి దగ్గరగా చూపిస్తాను చూడండి మీకు కూడా ఐడియా వస్తుంది సో ఇలా ఉంటుంది అన్నమాట పెట్టుకుంటే ఇయర్కి కూడా చూడండి
ఇలా వస్తాయి. చక్కగా సింపుల్గా ఉన్న చాలా నీట్గా ఉన్నాయన్నమాట. సో ఇలా మనకి పెండెంట్ అండ్ ఇయర్ టాప్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్లో చాలా ఉంటాయండి. మనకి నచ్చినవి కొనుక్కుని దానికి తగ్గట్టు బీడ్స్ అనేది మనం సెలెక్ట్ చేసుకుని మేక్ చేసుకోవచ్చు. ఇది నేను ఈరోజు సింపుల్గా మేక్ చేసిన జ్యువెలరీ. అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్లోనూ రిలేటివ్స్లోనూ ఇంట్రెస్టింగ్గా ఇలా జ్యువెలరీ మేకింగ్ వీడియోస్ చూసే వాళ్ళు ఉంటే ఫార్వర్డ్ చేయడం మర్చిపోకండి. నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మన లేడీస్కి యూస్ఫుల్ వీడియోస్ చేస్తున్నానండి. ఒకసారి నా ఛానల్ని విజిట్ చేసి కంటెంట్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాంట్లో ఆల్ అనే ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకుంటే నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. కింద కామెంట్ సెక్షన్లో ఈ జ్యువెలరీ మేకింగ్ ఎలా ఉంది అనేది తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.